ఈ డబ్బులు నీకోసం. నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? నువ్వు ఒక పని చెయ్యాలి, నీకు ఒక నక్లెస్ ఇస్తాను. అది ఒక అమ్మాయికి తెలియకుండా తన బ్యాగులో వెయ్యాలి. తను దొరికిపోవాలి, తన మీద దొంగ అనే ముద్ర పడాలి. తప్పు మేడం, ఇక్కడ అలాంటివన్నీ చేయడం కుదరదు. ఇంకో లక్షిస్తాను. అంటే మేడం, తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. 2 లక్షలు దొరికిపోతే నా జాబ్ పోతుంది మేడం. నేను చేస్తే దొరికిపోతానని నీకు చెప్తున్నాను. ఇది నీ షాప్ కదా, నువ్వే తలుచుకుంటే దొరకకుండా మేనేజ్ చేయగలవు. కానీ మేడం, 5 లక్షలు ఇస్తాను. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అస్సలు రానివ్వను మేడం. ఒకవేళ నేను దొరికిపోయినా మీ పేరు మాత్రం బయటకు రాదు. ఓకే. సరేనా? ఓకే మేడం. రాధా, ఈరోజు నీ పరువు పోవడం గ్యారంటీ. కూతురు కూతురు అని నెత్తినెక్కించుకుంటున్న అమ్మ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా చేస్తా. పద. అక్కడ చూడు, అదే అమ్మాయి, తన బ్యాగ్ లోనే వెయ్యాలి. చెప్పింది అర్థమైంది కదా? అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావమ్మా? వాష్రూమ్కి వెళ్ళానమ్మా. సరే, ఇంకేమైనా కావాలేమో చూడు. ఒక నెక్లెస్ సెలెక్ట్ చేసావు కదమ్మా, అది చాలు నాకు. అవకాశం దొరికింది కదా అని అందరూ 1కి 2 తీసుకుంటుంటే వారసురాలివి, నువ్వు ఆలోచిస్తావేమిటే? తీసుకో. నన్నే అంటున్నారు కదా అత్తయ్యా, నాకు తెలుసు. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారే. నా మనవరాలికి ఏ ఆశ లేదని చెప్తున్నా. నాకు కావాల్సింది వేరే ఉందిలే నానమ్మా. ఈ రాధ అందరి ముందు దొంగలా తలదించుకుని నిలబడ్డం, అమ్మ కూడా రాధని చీకొట్టడం, అది ఇప్పుడు జరగబోతుంది. బాగుంది కదా? చాలా బాగుందమ్మా, నీకైతే ఇంకా బాగుంటుంది. నాకు వద్దులే నానమ్మా. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయండి. మీకు నచ్చిన మోడల్స్ ఉన్నాయా? ఇంకా వేరే మోడల్స్ ఏమైనా తెప్పించమంటారా? అవసరం లేదు, మాకు కావాల్సిన మోడల్స్ అన్ని దొరికేశాయి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. రాజుగారు, అవి ఇటువంటి. స్టార్టింగ్లోనే ఫెయిల్ అయ్యిందేంటి? ఏంటి సార్? నైస్ రిస్ట్ బ్యాండ్ బ్రో. సార్, ఎక్కడ తీసుకున్నారు? మా బ్రదర్ యుఎస్ నుంచి తెచ్చాడు సార్. అవునా? వెరీ నైస్, సూపర్.
రాధా, ఈరోజు నీ పని ఫినిష్. రాజుగారు అవి చూపించండి, అవి లేటెస్ట్ మేడం. వీటన్నిటికీ బిల్ చేయించండి. పదమ్మా వెళ్దాం. పదండి అత్తయ్య గారు. అయిందా? అయింది అత్తయ్య గారు. అందరికీ నచ్చినవన్నీ తీసుకున్నారు కదా. ఇదిగోండి సార్, థ్యాంక్ యూ. ఏమైంది? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి మేడం. ఆగండి, ఎందుకు బ్యాగ్ అడుగుతున్నారు? బిల్లింగ్ చేయని వస్తువులు బ్యాగ్ లో ఉంటే సెన్సార్ మోగుతుంది మేడం. బిల్ చేయని ఐటమ్స్ అంటే దొంగతనం చేసామని అనుమానిస్తున్నారా? అలాగే ఉందమ్మా, రాధని అనుమానిస్తున్నారు చూడు. దొరికేంత వరకు ఎవరు దొంగ కాదు మేడం. సెన్సార్ మోగింది కదా, బ్యాగ్ చెక్ చేయనివ్వండి. మేబీ సెన్సార్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇందులో ఏ గోల్డ్ ఐటమ్స్ ఉండవు, మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి. ఇప్పుడేమంటారు, గొప్పింటి ఫ్యామిలీలా ఉన్నారు, షాపింగ్ కానీ వచ్చి దొంగతనం చేస్తారా? మీలాంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించాలి. ఈ నెక్లెస్ నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వస్తుంది మేడం? దొరికిన తర్వాత అందరూ చెప్పే మాటలే ఇవి. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకోమని నా కోడలు చెప్పింది కదే, నీకిదేం పాడు బుద్ధి? నిజమే, మాకు కావాల్సింది మేము అడిగి తీసుకోలేదా? అయినా నీకు నల్లపూసల తాడు, ఒక నెక్లెస్ కొన్నారు కదా, సరిపోలేదా? అయినా నువ్వు అడిగితే మా అక్క ఇంకొకటి కూడా కొనిచ్చుండేది. ఇలా దొంగతనం చేయాల్సిన కర్మేంటి? మేడం, రాధ గురించి తప్పుగా మాట్లాడకండి. దొంగతనం చేయాల్సిన కర్మ తనకి లేదు.